సంక్షేమ పథకాల స్కీమ్లతో జనం చేత అమ్మ అని పిలిపించుకున్న అన్నా డీఎంకే అధినేత్రి పురిచి తలైవి జయలలిత ఇప్పుడు జైలుపాలయ్యారు. 100 కోట్ల రూపాయల జరిమానా కూడా కట్టాలి. సీఎం పదవిని కూడా బదులుకున్నారు. అంతేకాదు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తీర్పు వెలువడిన వెంటనే ఆమె తన ఎమ్మెల్యే పదవికి సైతం అనర్హురాలయ్యారు. ఈ కేసులో ఆమెతో పాటు శశికళ, ఇలవర్సి, సుధాకరన్లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ కూడా 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, జయలలితకు 100 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. మిగిలిన 3 దోషులకు ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది. సంవత్సరంలో జయ దత్తపుత్రుడు సుధాకరన్ వివాహానికి అయిన ఖర్చు అసలు ఈ కేసుకు నాంది అని చెప్పాలి. బంగారు పూత వెడ్డింగ్ కార్డులు, 75,000 చదరపు అడుగుల్లో వివాహ వేదిక, 2.5 లక్షల మందికి భోజనాలు, వేలాది మంది కార్యకర్తలకు, వివిఐపీలకు ఖరీదైన బహుమానాలు అన్ని వివాదాస్పదంగా నిలిచాయి. జయ ఆస్తుల లెక్కింపుపై ప్రత్యర్థులు దృష్టి సారించేలా చేశాయి. ఈ వివాహంతోనే జయ ఆస్తుల చిట్టా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ 100 కోట్ల పెళ్లి చరిత్రలో నిలిచిపోయింది. '92లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు చెందిన భూమిని జయా టీవీకి కారుచౌకగా ఇప్పించారు జయలలిత. మార్కెట్ ధర కంటే 50% తక్కువగా భూమిని కట్టబెట్టిన ఈ వ్యవహారాన్ని ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించినా జయ వెనక్కి తగ్గలేదు. 2 అగ్రిమెంట్లపై ఆమె దగ్గరుండి సంతకాలు చేశారు. దీనివల్ల జయా టీవీ ఛానల్ కు 3.5 కోట్ల లబ్ధి చేకూరిందనేది తమిళనాడు విజిలెన్స్ శాఖ వారి వాదన. ఈ కేసు కారణంగానే 2001లో జయపై అనర్హత వేటు పడింది. అయినా రాజ్యాంగంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఆమె 2002లోనే మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో జయలలిత రాజకీయ భవిష్యత్ ఇక కనుమరుగైనట్టేనని తెలుస్తోంది. 4 ఏళ్ల జైలు శిక్ష పడిన దరిమిళ ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు. నేరచరితులైన వారికి చట్టసభలో అవకాశం కల్పించరాదంటూ ఆ మధ్య సుప్రీంకోర్టు తీర్పివ్వడం, ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సర్కారు సైతం నేరచరిత ఉన్న ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామనడం వెరసి ఇప్పుడు జయలలిత ఆ కోటాలో అనర్హత వేటుకు గురవనున్నారు. మొత్తానికి జైలుకు వెళ్లిన జయలలిత రాజకీయాల్లో మళ్లీ నెగ్గుకు రావడం దాదాపు అసాధ్యమే అని చెప్పక తప్పదు.